ఇవాళ పీరీల పండుగ చేస్తూ ఉంటారు. ఇవాళ హిందువులు క్రిస్టియన్ కాడ ఎక్కడైనా భోజనం పెట్టినా కానీ పోయి అక్కడ పోయి ప్రార్థనలు చేసేస్తూ ఉంటారు. పరమత సహనం అనేది హిందూ నర నరంలో ఉన్నది. దయచేసి దేశాన్ని విచ్ఛిన్నం చేసే క్రమంలో హిందువులకు దళితులకు హిందువులకు క్రిస్టియన్లకు హిందువులకు ముస్లింలకు గొడవలు పెట్టాలనే ఆలోచనను అన్ని మతాల వాళ్ళు కూడా ఆలోచించి దీన్ని ఏ విధంగా కుట్ర చేస్తున్నారు అని చెప్పేసి దీన్ని ఆలోచించాలి. వాడు పెడితే బైరి నరేష్ అనేటోని అరెస్ట్ చేసిండ్రు, అదేవిధంగా రింజల్ల రాజేష్ అనేటోని కూడా అరెస్ట్ చేయాలి. అందరికి కూడా తగిన బుద్ధి చెప్పాల్సిన పరిస్థితి ఆసనమైంది. దయచేసి హిందువులే కావచ్చు ఎవరైనా కావచ్చు మన మీద ఈ యొక్క కలయికను కలుపుకొని ఉండేదాన్ని గిట్టని వాళ్ళే ఈ పనులు చేస్తూ ఉన్నారు. దాన్ని మనం అందరం కూడా ఖండించాల్సిన అవసరం ఉన్నది. వాళ్లకు వంతు వాడిన మిగతా వాళ్ళని కూడా అందరినీ కఠినంగా శిక్షించాలని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఏదైతే మన భారతదేశంలో పుట్టిన ఇక్కడ భగవద్గీత పుట్టింది, ఉపనిషత్తులు పుట్టినాయి, కర్మభూమి మన సంస్కృతి సంప్రదాయాలు ఈ దేశంలో పుట్టినామంటే మనము ఎంత గొప్పగా పూర్వజన్మ సుకృతం కాబట్టి మనం ఈ భారతదేశంలో పుట్టినాం. అలాంటి సంస్కృతి సాంప్రదాయాలను కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపైన ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఎవడైతే కించపరిచే విధంగా మాట్లాడినా వాళ్ళు మాత్రం ఈ దేశాన్ని వదిలిపెట్టి పోవాలని ఈ సందర్భంగా తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి సహకరించిన మన రామగుండం ప్రాంత ప్రజలకు అందరికీ అయ్యప్ప స్వాములకు మహిళా సోదరులకు పాత్రికేయ సోదరులకు అందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ ఇక్కడ ప్రతిదీ రాజ్యాంగబద్ధంగా జరుగుతుంది. ఆ రాజ్యాంగం రాసింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అతన్ని ఫోటో పెట్టుకొని కొన్ని వర్గాలు మన యొక్క హిందువులుని కించపరచడానికి మన మధ్యలో మనకే గొడవలు పెట్టడానికి వాళ్ళు దారితీస్తున్నారు. అక్కడ రేంజర్ల రాజేష్ అనే ఒక ప్రతిబలంతో బహిర్నరేష్ అనే వ్యక్తి అయ్యప్పలని అయ్యప్ప పుట్టుకని అతనికి తెలుసో తెలియదో నెట్ల కొట్టు చదువుకోమని చెప్పండి. హరిహర పుత్రుడు అంటే అయ్యప్ప స్వామి పుట్టింది హరిహరుడే, బట్ అతని మోహిని రూపంలో పుట్టినటువంటి పుత్రుడు అయ్యప్ప స్వామి అది తెలియక ఏదేదో వాడిండు. అతడు చదువుకున్న వ్యక్తి, ప్లీజ్ దయచేసి అందరూ అతనిని ఇప్పుడు ఏదైనా మాట్లాడితే మనకు పీడీ యాక్ట్ పెడతారు, అతనికి పీడీ యాక్ట్ పెట్టి తర్వాత ఇలాంటి వాళ్ళు ఇంకొకసారి హిందువులను దూషిస్తే ఎలాంటి కఠిన చర్యలు ఉంటాయో ఆ యొక్క సన్నాసులకు తెలవాలని ఈ యొక్క శుభ ఉద్దేశంగా తెలుస్తున్నా. ఇంకా ఈ కార్యక్రమంలో అయ్యప్ప మాలాధారణ గురుస్వాములు రాములు గౌడ్, మధునయ్య, బందారపు మల్లికార్జున్ గౌడ్, లగిశెట్టి రవి, ఎస్సీ రిజర్వేషన్ పరిరక్షణ సమితి పెద్దపల్లి జిల్లా అధ్యక్షులు బుష్పాక సంతోష్, రామగుండ కార్పొరేషన్ అధ్యక్షులు కుక్క గంగాప్రసాద్, అయ్యప్ప స్వాములు తాటిపల్లి ప్రసాద్, కట్కూరి శ్రావణ్ కుమార్, పూర్ణచందర్, బరిగల సత్తయ్య, బొద్దుల శంకర్, ఆర్య వైశ్య సంఘ నాయకులు కాసలగట్టు శ్యామ్ సుందర్, రామిని శశిధర్, పల్లెర్ల ఆంజనేయులు పాత శ్రీనివాస్, పసు ధనుంజయ్, బీజేపీ నాయకులు దారంగుళ కుమార్, నిమ్మరాజుల రవి, శశికుమార్ తదితరులు పాల్గొన్నారు. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని కలియుగ దైవమైనటువంటి శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని బీజేపీ మంత్రి నియోజకవర్గ ఇన్ఛార్జ్ రేండ్ల సనత్ కుమార్ దర్శించుకున్నారు. అదేవిధంగా మహారాష్ట్ర సీఎం ఏక్నాథ్ షిండే, మాజీ మంత్రి ప్రకాష్ జవదేకర్, ఆర్ కృష్ణయ్య, విష్ణువర్ధన్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి తదితరులు స్వామివారిని దర్శించుకొని ఆశీస్సులను పొందారు. ఆత్మీయులకు, శ్రేయభిలాషులకు, మంత్రి నియోజకవర్గ ప్రజలకు కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామివారి ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకోవడం జరిగిందని సనత్ కుమార్ చెప్పారు. రామగుండం పట్టణంలో ఆదివారం సాయంత్రం హరిహర పుత్రుడు అయ్యప్ప స్వామి రథోత్సవం వైభవంగా కన్నుల పండుగగా నిర్వహించారు. రామగుండం శ్రీ భక్తాంజనేయ స్వామి దేవాలయం ప్రాంగణంలో అయ్యప్ప స్వామికి ఆలయం పూజారి చందు ఆధ్వర్యంలో అయ్యప్ప స్వామికి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం స్వామివారిని రథంపై ఉంచి భక్తాంజనేయ స్వామి దేవాలయం నుండి పురవీధుల గుండా శోభయాత్ర అంగరంగ వైభవంగా భక్తుల కోలాటాలు కోలాహాల మధ్య చిన్నారుల ప్రత్యేక వేషధారణలతో స్వామివారికి మంగళ హారతులతో రథయాత్రలో పాల్గొన్నారు. ఆడపడుచులు తమ వీధులలో మంగళహారతులతో స్వామివారికి స్వాగతం పలికారు. అయ్యప్ప స్వాములు భజనలతో తమ ఆటపాటలతో శోభయాత్ర కొనసాగింది. ఈ ప్రత్యేక పూజలు శోభయాత్ర కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అభిషేకరావు, ఇరికిళ్ల స్నేహలత రాజనర్సు, గురుస్వాములు పిల్లి శివయ్య, రాములు గౌడ్, కట్కూరి ఆత్మలింగం, పందుల మధునయ్య తదితరులతో పాటు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. Thank you.
చిత్రకూటి ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకొని ఉదయం 5 గంటల నుండి అంతర్గా మండలం మురుమూర్ గ్రామంలో పూజా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. బోనీల సైత చిన్నకేశవస్వామి ఆలయంలో పాత ఈశ్వర స్వామి ఆలయంలో పురోహితులు కమల సత్యనారాయణ ఆధ్వర్యంలో మహన్యాస రుద్రాభిషేకం రుద్రహోమం ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు తీర్థప్రసాదం పంపిణీ చేశారు. గ్రామంలోని అనేక మంది భక్తులు దర్శనం చేసుకుని భగవంతుడికి మొక్కులు చెల్లించుకొని తీర్థప్రసాదాన్ని స్వీకరించారు. కాగా మురుమూర్ అంగన్వాడీ కేంద్రంలో రాష్ట్రీయ బాల స్వస్థ కార్యక్రమంలో భాగంగా పిల్లలకు వైద్య ఆరోగ్య పరీక్షలు నిర్వహించి బరువు ఎత్తులు చూసి మందులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఫార్మసిస్ట్ వైద్యులు డాక్టర్ సతీష్ రెడ్డి, ఏఎన్ఎంలు సౌజన్య, స్వప్న అంగన్వాడీ టీచర్, పెండియాల విమళ, కమిటీ సభ్యులు అనురాధ, ధనశ్రీ, రామ్, లావణ్య, ఆయా, కొద్రుపాక లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.